ఇక్కడికి వీచ్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా పెద్దలందరికీ, మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారములు. తన చేతిని ఆయుధంగా మలుచుకొని నిరంతరం శ్రమిస్తున్న శ్రామికుడు, చేనేత కార్మికుడు. అటువంటి చేనేత కార్మికుడికి చేయూతనిస్తానంటూ వచ్చిన వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. ధన్యవాదాలు సార్. మన చేనేత బ్రాండ్ అంబాసిడర్ అని కూడా చెప్పుకోవచ్చు ఆయనని. సార్, ప్రస్తుతం చూసినట్టయితే అనంతపూర్ జిల్లాలో కానీ, ధర్మవరం మండలంలో కానీ, ఈ గొట్లూరు విలేజ్లో కానీ ఎక్కువ మంది చేనేత కార్మికులే ఉన్నారు. ఎక్కువ మంది దానిపైన ఆధారపడి ఉన్నారు. ప్రొద్దునే నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు ప్రతి నిమిషం వారు శ్రమిస్తూనే ఉన్నారు. కానీ వారి శ్రమకు తగ్గ ఫలితం లేదు. ఎందుకంటే వార్పు, రేషం ధరలు పెరిగిపోతున్నాయి. ఎలా వాళ్ళు బ్రతికి జీవించాలి, వాళ్ళ జీవనాన్ని ఎలా సాగించాలి అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. సార్, ఈ విధంగా రేట్లు పెరిగిపోతూ ఉంటే వాళ్ళ జీవనం ఎలా సాగిస్తారు సార్? ఒక కుటుంబానికి ఒక చేనేత కార్మికుడు మాత్రమే ఉంటాడు. అతను ఒక కుటుంబాన్ని మొత్తం పోషించాలి. అతను ఒక్కడి వల్ల కుటుంబాన్ని మొత్తం పోషించలేక మరో పని చేత కాక ఆత్మహత్య చేసుకుంటున్నారు సార్. అటువంటి ఆత్మహత్యలు చేసుకున్న ఫ్యామిలీ కూడా కనీసం సహాయం చేయట్లేదు. ఆ ఫ్యామిలీ బ్రతుకేంటి సార్? అదే విధంగానే వాళ్ళు కనీసం కొంతమందికి, ఎంతమందికి సొంత మగ్గాలు ఇప్పుడు చెప్తున్నారు. వర్షాకాలం వచ్చినప్పుడు మంత్లీ 4000 ఇస్తామనేసి, తర్వాత మంత్లీ 1000 ఇస్తామనేసి, అది కూడా కేవలం సొంత మగ్గం ఉన్న వారికి ఇస్తామంటున్నారు. మరి కూలిగా నేసే మగ్గం వారి పరిస్థితి ఏంటి సార్? వాళ్ళేం చేయాలి? దే కాంట్ డూ ఎనీథింగ్. సో నేను అడిగేది ఏమంటే సార్, కూలి మగ్గం నేసే వారికి వాళ్ళు సొంత మగ్గం వేసుకోవడానికి వాళ్ళకి అవసరమైన డబ్బుని లోన్ ద్వారా సహాయం చేయవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగానే సార్, మనము ప్రాణాలతో జీవిస్తున్నాము అంటే దానికి కారణం రైతన్నా, కానీ మంచి బట్ట కట్టుకొని సమాజంలో తిరుగుతున్నాము అంటే దానికి కారణం నేతన్న. కానీ అటువంటి నేతన్నకి సమాజం విలువ ఎక్కడుంది సార్? ఎక్కడ? ఒక మాస్టర్ వ్యూవర్స్ దగ్గరికి పోతే వాళ్ళ చేతులకు నిలబడాల్సి వస్తుంది. మాస్టర్ వ్యూవర్స్ వాళ్ళ దగ్గర చేతి కట్టుకొని నిలబడాల్సి వస్తుంది. అంటే ఒక కొంతమందికి ఇంట్లో సమస్యలు ఉండొచ్చు సార్. వాళ్ళ సమస్యల చేత ఒకసారి అడ్వాన్స్ తీసుకుంటారు, 50,000 అడ్వాన్స్ తీసుకొని అక్కడ బిల్డింగ్స్లో చేతే. ఓకే, ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్ ఎవ్రీబడి. అక్కడ బిల్డింగ్స్లో చేరితే వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళకి 3000 ఇవ్వాల్సిన, వాళ్ళకి జీతం 3000 ఇవ్వాల్సినది 2000 ఇస్తున్నారు. 1000 రూపాయలు కటింగ్ అవుతుంది సార్. సార్, కూలి వాళ్ళకి రోజువారి కూలి. అంతేకాకుండా వాళ్ళు ఆ బిల్డింగ్స్ నుంచి బయటికి రాకూడదు. వాళ్ళకి ఒక జైల్లో కదా కట్టివేసినట్టు అయిపోతుంది వాళ్ళ పరిస్థితి. హౌ కెన్ దే లివ్? అదేవిధంగానే అంతవరకు ఎందుకు సార్? మా ఇంట్లోనే తీసుకోండి, మా అన్నయ్య ఒక చేనేత కార్మికుడు. చిన్నప్పుడు తన చదువును మానేసి, నన్ను మా అక్కని తన చదువు మానేసి తన చేనేత కార్మికుడిగా మారి నన్ను మా అక్కని చదివిస్తున్నాడు. చెప్పాలంటే తను మామూలు తను ఎన్నోసార్లు పస్తులున్న సమయాలు కూడా ఉంది. చెల్లెల కోసం తను ఎన్నోసార్లు పస్తులున్నారు సార్, అది నాకు తెలుసు. మమ్మల్ని చదివించడం కోసం ఈరోజు నేను చదువుతున్నాను, ఇక్కడ మాట్లాడుతున్నాను అంటే దానికి కారణం మా అన్నయ్య. తనకి సొంత మగ్గం లేదు. తను కూలి మగ్గం నేస్తున్నాడు సార్. హోల్ మై ఫ్యామిలీ డిపెండ్స్ అపాన్ హిమ్. మా అమ్మ పూలు అమ్ముతుంది, మా అన్న మగ్గం నేస్తాడు, నేను మా అక్క చదువుకుంటున్నాం. ఇప్పుడు మేమిద్దరం చదవడానికి కారణం మా అన్నయ్యే. సో ఐ వాంట్ టు బికేమ్ ఐపీఎస్ ఆఫీసర్ సార్. నేను ఐపీఎస్ ఆఫీసర్ అయితేగిన ఖచ్చితంగా చేనేత కార్మికులకి సహాయం చేస్తానని ఈ సమావేశంలో విన్నవించుకుంటున్నాను. కానీ నేను ఐపీఎస్ ఆఫీసర్ అవ్వడానికి మాకు ఎకనామిక్ పరంగా కూడా మాకు కొంచెం అప్పుడు సాయం అవ్వాలి. ఎందుకంటే మేమేం సొంత ఇల్లు కూడా మాకు ఇంకా లేదు సార్. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే, సొంత మగ్గం లేని వారికి సొంత మగ్గం కల్పించాలి.
వాళ్ళకి లోన్లు ఇప్పించాలి సార్. సార్ లోన్లు కూడా ఎవరైతే పలుకుబడుందో వారికి మాత్రమే లోన్లు వస్తున్నాయి తప్ప మామూలు వారికి లోన్లు రావట్లేదు సార్. సార్ ఇప్పుడు రాజకీయం కూడా ఏమవుతుందంటే రాజుగా రాజు అయ్యి ప్రజల్ని ఏడానికి రాజకీయాలు అవుతున్నారు, రాజకీయ నాయకులు అవుతున్నారు, కానీ ఒక భటుడిగా ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయ నాయకులు చూడట్లేదు సార్. ఇప్పుడు నేను మీలో నిజాయితీ చూస్తున్నాను సార్. బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ ప్రతి ఒక్కరు మిమ్మల్ని దేవుళ్ళ చూస్తున్నారు. సార్ ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ ఆస్క్. సార్ వన్ మోర్ థింగ్, నాట్ ఓన్లీ వీవర్స్ ప్రాబ్లమ్స్, సో మెనీ ప్రాబ్లమ్స్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ సొసైటీ అండ్ ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్రెస్ నౌ, బట్ ఐ హ్యావ్ సో మెనీ థాట్స్ టు డిక్రీస్ దట్ ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ సొసైటీ, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ పవర్స్ టు ఇంప్లిమెంట్ మై థాట్స్. పవిత్ర సార్, పవిత్ర, పవిత్ర సార్, ఇంటర్ సెకండ్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్, ఇంటి పేరు, ఇంటి పేరు చెప్పు. వనపర్తి పవిత్ర సార్. గణపతి గొట్లూరు, గొట్లూరు సార్. ఇంటర్ సెకండ్ ఇయర్ సార్. సార్ చెప్పాలంటే నేను తిరుపతిలో చదువుతున్నాను. యాక్చువల్గా మీరు వస్తున్నారనేసి మన నైట్ నన్ని తిరుపతి నుంచి నైట్ నేను మార్నింగ్ వచ్చాను సార్. నేను ఇంకా మీకోసం అని ఓన్లీ ఫర్ యూ మార్నింగ్ వచ్చాను. మీతో మా అన్నని స్టేజ్ మీద పిలిచవలసిందిగా కోరుచున్నాను సార్. ఎక్కడున్నాడు పవిత్రాలు అన్నయ్య? నువ్వేనా? కమ్ కమ్, కొంచెం దారి ఇవ్వండి ఆయనకి. కెమెరా ఇచ్చే దారి, దారి ఇవ్వండి, దారి ఇవ్వండి. బాబు మీరు పక్క రండి కొంచెం. దమ్మా ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్. ఏంటి